ఈ వీడియోలో ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి సెలెక్టెడ్ లిస్ట్ వచ్చింది కదా దాంతోపాటు ప్రజెంట్ ఈరోజు కట్ ఆఫ్స్ కూడా వాళ్ళ అందుబాటులో ఉంచడం జరిగింది ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ లెవెల్ వన్ అప్డేట్స్ అని ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు డేట్ గమనించవచ్చు ఇరవై మూడు పన్నెండు టూ థౌసండ్ ట్వంటీ టూ అంటే ఈ రోజు డేట్ అనమాట ఇక్కడ చూడొచ్చు కట్ ఆఫ్ కట్ ఆఫ్ ఆఫ్ పర్సెంటేజ్ స్కోర్ ఆర్ నార్మలైజ్ స్కోర్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫిజికల్ ఎఫిషియంటీ టెస్ట్ అని ఇవ్వడం జరిగింది సో దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే కట్ ఆఫ్ స్కోర్స్ అయితే ఇక్కడ క్లియర్గా కనబడడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ అని క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది కట్ ఆఫ్ చూసినట్లయితే పర్సంటేజ్ పరంగా మాట్లాడుకుంటే ఇక్కడ కట్ ఆఫ్లలో గుర్తుంచుకోండి పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళది కానీ ఎవరైతే సిసిడబ్బుల్యూఏ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి మాత్రం ఇక్కడ లిస్ట్లో పేరు లేవు కాబట్టి వాళ్ళ కట్ ఆఫ్లు ఇక్కడ రాలేదు అందరి మిగతా క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఒకసారి మీరు కట్ ఆఫ్స్ ఇక్కడ గమనించినట్లయితే అండ్రజోర్డ్ కట్ ఆఫ్ చూసినట్లయితే నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిటీ టూ ఉండడం జరిగింది అదే నార్మలైజ్డ్ మార్క్ పరంగా చూసుకున్నట్లయితే యాభై ఏడు పాయింట్ మూడు ఎనిమిది నాలుగు రెండు ఏడుగా ఉండడం జరిగిందనమాట ఓకే అదే ఎస్సీలో కట్ ఆఫ్ చూసినట్లయితే ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు ఏడు సున్నా అనేటువంటిది పర్సంటేజ్ స్కోరు అదే నార్మలైజ్డ్ మార్కులు వచ్చేసి నలభై ఆరు పాయింట్ ముప్పై ఎనిమిది సారీ మూడు ఎనిమిది ఐదు రెండు రెండు ఉండడం జరిగింది అదేవిధంగా ఎస్టీలో పర్సెంటేజ్ స్కోర్ వచ్చేసి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఆరు ఎనిమిది మూడు ఐదు నార్మలైజ్డ్ స్కోర్ వచ్చేసి నలభై మూడు పాయింట్ ఐదు ఏడు ఆరు ఎనిమిది నాలుగు ఓబీసీలో చూసినట్లయితే పర్సంటేజ్ స్కోర్ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ ఫైవ్ నైన్ అండ్ మార్కుల పరంగా చూసుకుంటే యాభై రెండు పాయింట్ ఆరు యాభై రెండు పాయింట్ నాలుగు ఆరు ఆరు తొమ్మిది ఒకటి ఈడబ్ల్యూస్ కట్ ఆఫ్ చూసినట్లయితే ఇప్పుడు తక్కువగా ఉండడం జరిగింది పర్సంటేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ నైన్ జీరో వన్ నైన్ అదే నార్మలైజన్ మార్కులు చూసుకున్నట్లయితే ఫార్టీ పాయింట్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ అయితే ఉండడం జరిగింది అన్నమాట అదే ఎక్సరెస్మెన్ కటా కూడా కూడా చూడవచ్చు అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్కోర్లో మనకు నార్మలైజేషన్ మార్కులు ఎన్ని కలుస్తాయి అండ్ అదేవిధంగా మనకు వచ్చిన స్కోర్ ఎంత అనేటువంటిది మనకు ఇరవై ఏడు తారీఖు అయితే సికింద్రాబాద్ వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఇరవై ఏడు తారీఖు రోజు సికింద్రాబాద్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకు వాళ్ళకు వచ్చినటువంటి ఒరిజినల్ స్కోర్ ఎంత నార్మలైజేషన్ స్కోర్ ఎంత వచ్చింది అండ్ అదేవిధంగా పర్సంటేజ్ స్కోర్ ఎంత వచ్చింది అనేటువంటిది వాళ్ళు తెలుపుతామని అయితే మనకు ఆల్రెడీ ఇంతకు ముందుకు నోటీస్లో చెప్పడం జరిగిందన్నమాట చాలా మంది హాల్ టికెట్ నెంబర్స్ లేవు అని అంటున్నారు హాల్ టికెట్ నెంబర్స్ లేని వాళ్ళంతా కూడా ఇరవై ఏడు తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే ఇరవై ఏడు తారీఖు రోజు మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్ ఇరవై ఏడు తారీఖు మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మనము హాల్ టికెట్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మనము రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇరవై ఏడు తారీఖు మీ యొక్క మార్క్స్ మీరు చూసుకోవచ్చు కావాలంటే అప్పుడు కూడా ఒకవేళ మీకు మార్క్స్ ఎక్కువ వచ్చి ఉండే లిస్టులో మీ పేరు లేకపోతే మీరు అబ్జెక్షన్ రేజ్ చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఓకేనా సో ప్రజెంట్ ఇరవై ఏడు తారీఖు అయితే వెయిట్ చేయండి అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండ్ మిగతా వాళ్ళు కూడా కొద్దిగా వెయిట్ చేయండి మీ స్కోర్ తెలుసుకున్న తర్వాత చూద్దాం మనము అండ్ ఇది వీడియోలో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్ తెలుసు కదా మీకు జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి నాకు ఇన్ఫర్మేషన్ అయితే కొద్ది ఇవ్వండి సో మీరు ఆ స్కోర్స్ కూడా మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి ఓకే నా ఫ్రెండ్స్ సో ఇది కట్ ఆఫ్ స్కోర్ గురించి ఇరవై ఏడు తారీఖు మనకు ఫుల్ మార్క్స్ వివరాలు అయితే రావడం జరుగుతుంది ఓకే సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో